శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. 113వ డివిజన్ అఫీజ్పేట హైటెక్ సిటీకి దగ్గరలోనే ఉన్న 80% మురికివాడలే ఈ డివిజన్లో కనిపిస్తాయి. లక్ష నుంచి లక్షన్నర మంది ప్రజలు ఈ డివిజన్లో జీవిస్తున్నారు. ఇక్కడ జీవించే వాళ్లు ఎక్కువ మంది పేద ప్రజలే. వి జగదీశ్వర్ గౌడ్ అఫీజ్పేటకు తాజా మాజీ కార్పొరేటర్. స్లమ్స్ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతంలో సమస్యలు చాలా ఎక్కువగానే కనిపిస్తాయి. ప్రజల అవగాహన లోపం, అధికారుల నిర్లక్ష్యం కలిసి వీటిని చాలా కాలంగా అపరిష్కృతంగానే ఉంచేశాయి. ప్రధానంగా కోనామెట్, ఇజ్జత్ నగర్లో ఓపెన్ నాలాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ డివిజన్లో నాటుసారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చాలా మంది దీనికి బానిసలుగా మారి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. నాటుసారా విక్రయాల సంగతి తెలిసినా దాన్ని నిరోధించడానికి అధికారులెవరూ ప్రయత్నించిన దాఖలాలు మాత్రం లేవు. ఈ డివిజన్కు జీహెచ్ఎంసీ మంజూరు చేసిన నిధులు, అభివృద్ది పనులకు వాస్తవంగా ఖర్చైన నిధుల మధ్య అంతరం చాలానే ఉంది. 2010-11లో 36,90,000 మంజూరు కాగా ఖర్చు పెట్టింది 8,00,000 మాత్రమే. 2011-12లో 29,39,000 మంజూరైతే 9,94,000 ఖర్చు పెట్టారు. ఇక 2012-13లో 99,21,000 శాంక్షన్ కాగా 77,49,000 ఖర్చు పెట్టారు. 2013-14లో 81,03,000 మంజూరైతే 46,43,000 ఖర్చయ్యాయి. ఇక 2014-15లో నవంబర్ వరకు 2,19,96,000 మంజూరు కాగా 19,85,000 మాత్రమే ఖర్చు పెట్టారు. ప్రభుత్వం నిధులిస్తున్నా అధికారులు వాటిని సక్రమంగా ఖర్చు పెట్టి అభివృద్ది పనులు చేయలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెల్కమ్ టు బిగ్ ఎక్స్ప్రెస్. నేను ఆదిత్య భవన్. ప్రస్తుతం మనం అఫీజ్పేట డివిజన్ లోని విద్యుత్ నగర్ లో ఉన్నాం. విద్యుత్ నగర్ లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ డివిజన్ కు ఉన్నటువంటి సమస్య ఏంటి, ఈ డివిజన్ లో ఉన్న నగరవాసులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో కొంతమంది నగరవాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఈ విద్యుత్ నగర్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మీ డివిజన్ లో ఉన్న సమస్యలు ఏంటి? ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే ఉన్న ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతవరకు అయితే వాళ్ళకి రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ కానీ ఎక్కడున్న గుంతలు గోళ్ళలో లైట్ లైటింగ్స్ లేవు, వైరింగ్ మొత్తం వాళ్ళకి అంటుకుని ఉన్నాయి. ఒకవేళ వర్షాలకి ఇట్లా వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి అతుకుని ఉన్నాయి. ఆ పచ్చి గోడలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏదన్నా ప్రమాదం జరగవచ్చు, కానీ దాని గురించి ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు. అయినా వీళ్ళు ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే చెప్పట్లేదు. ఇప్పుడు ఈ ఉన్న సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ ప్లే, ఇంకోటి ఏంటంటే వాటర్ ప్రాబ్లం, తర్వాత క్లీనింగ్ అదే ఇక్కడ లేదు. ఇంకోటి అంటే చెత్త అంటే ఎక్కడంటే అక్కడ చెత్త వేయడం జరుగుతుంది. విద్యుత్ నగర్ లో మీకున్న సమస్య ఏంటి, ప్రధానంగా ఈయన చెప్తున్నారు రోడ్లు బాగాలేదని, ఇంకెలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు బయటికి వెళ్ళడానికి పక్కనే ఒక పక్క హైటెక్ సిటీ ఉంది, ఐటీ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. మరి మీకున్న పరిస్థితి ఏంటి, మీకున్న వచ్చరికి రోడ్లు వ్యవస్థ ఎలా ఉంది, రాత్రి వేసరికి మీరు రావడానికి వీధి దీపాలన్నీ ఉన్నాయా? ప్రస్తుతానికి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ప్రజలందరికీ. సీసీ రోడ్లు కానీ లేవు, నైట్ వస్తే కరెంటు ఒక 1 hour 2 hours బంద్ చేసుకుంటే తర్వాత మళ్ళీ 2 hours తర్వాత వదలరు. సాయంత్రం దోమలు చాలా ప్రాబ్లమ్స్, దోమలు వల్ల పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంది. నిద్ర ఉండదు, కరెంట్ ఉండదు, తర్వాత వాటర్ సమస్య. 2 రోజులకు 3 రోజులకు వాటర్ వదులుతూ ఉంటారు, కానీ లేట్గా వదులుతారు. ఒక పక్క ఒకసారి అక్కడ ఒక 1 hour వదిలితే ఇక్కడ 30 minutes వదులుతారు, అదొక ప్రాబ్లం. నైటు దొంగల ప్రాబ్లం, నైటు ఇక్కడ రక్షణ ఒకటి లేదు. పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ కానీ ఎవరు సహకరించారు రానికి, అదే మెయిన్ ప్రాబ్లం. ఇది రాత్రిపూట వేసరికి పెట్రోలింగ్ సమస్య కూడా వస్తుంది. మహిళలు ఉన్నారు, ముందు వాళ్ళతో మనం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీకు సాయంకాలం వేసరికి మీ పరిస్థితి ఏంటి, దోమలు ఉంటున్నాయా, ఫాగింగ్ జరుగుతుందా దోమల నివారణ కోసం? దోమల మధ్య కొట్టేటోళ్ళు కూడా వస్తలేదు, సరిగా వస్తలేరు. ఇక్కడ దోమల ప్రాబ్లం ఉంది, నీళ్ళ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లం ఉంది. నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, వాడకడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మీకు తాగడానికి వస్తాయి అవే, అన్నిటికీ అవే, ఇంకా అవే సరిగా వదలరు, సన్నగా వస్తాయి. ఇంకా ఇక్కడ వరకే ఉంది పెద్ద లైన్, అక్కడ మూల వరకు ఇంకా సన్నగా వస్తాయి. ఒక 30 minutes వస్తాయి, బంద్ అయిపోతాయి.
పెద్ద పైపులు వేసిండు కదా అది కొద్ది వరకే వేసి దాంట్లో ఆ దాని నుండి అన్ని పైపులు తీసుకొని మా ఇండ్లలో ముంగట అయితే ఇంకా ఆ నీళ్లు కొద్దిసేపు ఇడిచకమొందలే అవి నిండి ఇంట్లోకి వస్తాయి ఆ మోరీలు అప్పుడు అన్ని జామ్ అయ్యి అప్పుడప్పుడు నిండుతాయి రోడ్లు బాగాలేవు ఈ ఐదు రోడ్లు జరగట్లేదు సార్ మేము ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు మేము ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు ఎందుకంటే మాకు ఐదు రోడ్లు కనీసం ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఈ మెయిన్ రోడ్ నుంచే పోతున్నారు ఈ మెయిన్ నుంచి ఇదే జరుగుతుంది కానీ మాకు ఈ ఐదు రోడ్లు ఈ గుళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు సార్ మరి ఇంకా ఈ మూడు రోడ్లు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి అది కాకుండా ఈ చుట్టుపక్కల ప్యాకెట్లు బాగా అమ్ముతున్నారు సార్ ప్రతిసారి మాకు ఈ బస్సులో గొడవ జరిగేది అదే అందరు తాగుబోతలు చాలామంది అవుతుంది ప్రతి వాళ్ళ ఇంట్లో ఇదే ఇక్కడ తెలుసా మా మొగుళ్ళు పొద్దున్న పోతే సాయంత్రం వచ్చేసరికి వస్తారా పోతారా తెలియదు వాళ్ళు ఆటలు నడుపుతున్నారా తెలియదు తాగుతున్నారా తెలియదు మాకు మా పనిలో ఎంత 100 రూపాయలు వచ్చేది అందులో వాళ్ళు సగం తాగేసి మా పిల్లలకి ఏమి ఇస్తారో మా పిల్లలు చదువుకునేది ఏంటి మా ప్రాబ్లం ఏంటి ఏం తెలియట్లేదు సార్ ఇది జరిగేది ఇక్కడ ఇక్కడ ఉన్న పోలీసులు కానీ అలాగే ఈ వీధి సమస్యల మీద అసలు వస్తున్నారు అని చెప్తారు కానీ ఇంతవరకు పైకి వచ్చి ఏ పోలీసు మానుడు కూడా వచ్చి చేయలేదు చదువుకున్న పోరగాళ్ళు ఉన్నారు ఈ ఇక్కడ అందరూ ఉన్నారు చదువుకున్న వాళ్ళు వీళ్ళకి ఎక్కడ గ్రౌండ్ లేదు సార్ ఆడుకోవడానికి అది మా పిల్లలు ఎక్కడైనా చిన్న మీటింగ్ పెట్టుకున్నా ఇక్కడ ఈ గల్లీలో మీటింగ్ ఉండాలి ఈ గల్లీలో మీటింగ్ పెట్టుకుంటే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు ప్లానింగ్ అని అందరూ అదేంటి పార్టీ వాళ్ళు సమస్యలు తీసుకొని ఇలేదో చేస్తున్నారు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది సార్ ఇది మా సమస్య ఇది తీర్స్తే చాలా థ్యాంక్స్ ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది ముఖ్యంగా పోలీసింగ్ వ్యవస్థ మీద కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉన్న బెల్ట్ షాపులు ఉన్నాయో గుడుంబ షాపులు ఉన్నాయో వాటి మీద చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా ఇబ్బందులు మరోవైపు ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి ఏ రకమైనటువంటి గ్రౌండ్ లేదని చెప్తున్నారు ముందుగా స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళకి గ్రౌండ్ కానీ ఏం లేవా మీరు అడిగారు ఎప్పుడైనా వెళ్ళి ఇంతకుముందు చెప్పాము ఫస్ట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది పైకి పొంగిపోతున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఆ వాటర్ వెళ్ళి దీంట్లో మంచినీళ్ళ దాంట్లో కలుస్తున్నాయి అదే కలుషిత వాటర్ వచ్చి తాగి రోగాల బారిన కూడా పడుతున్నారు ఇంకా స్టూడెంట్స్ కొంతమంది చాలా మంది ఉన్నారు మనతో ఇక్కడ ఉండడానికి వాళ్ళతో మాట్లాడదాం ప్రయత్నం చేద్దాం సార్ నేను మాట్లాడాల్సింది ఏంటంటే బట్ నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇక్కడ మాకు రక్షణ అంటూ లేదు ఇక్కడ ప్యాకెట్లు అమ్ముతున్నారు కరెక్టే వాస్తవమే కానీ దాని గురించి మేము చాలా కష్టపడ్డాం కానీ దాని ఫలితం అంటూ ఏమీ దొరకలేదు బట్ ఒకరి గురించి వెళ్ళామనుకో తర్వాత ఏ పోనీరా చూసుకుందాం లైట్ తీసుకో అని చాలా మంది ఉన్నారు కష్టపడి పోరాడడం కానీ లాభం లేదు కానీ మా కాలనీకి ఏదైనా సరే మంచిగా చేశారనుకో అందరికీ రుణపడి ఉంటాం సార్ మీకు థ్యాంక్ యూ సార్ చెప్పండి ఇక్కడ వార్డులో ఒక పక్క చెప్తున్నారు ఇక్కడ ఉన్న బెల్ట్ షాపులు కావచ్చు గుడుంబ షాపులు కావచ్చు దాని ఇబ్బంది ఉంది మరోవైపు సరైన రోడ్లు లేవు రాత్రి రావాలంటే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు ఈ కాలనీ బాగుపడాలంటే ప్రధానంగా ఏ సమస్యలు తీర్చాలి ఈ కార్యక్రమం ప్రతి డివిజన్కి వచ్చేసి ప్రతి డివిజన్లో ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో మన మీడియా ద్వారా వినిపించినట్టయితే ప్రతి మందికి తెలుస్తూ ఉంది ఈ సమస్యలను తీర్చాలని ప్రతి దృష్టికి తెచ్చి ప్రతి గల్లీకి వచ్చి ప్రతి బస్తీకి వచ్చి మీరు మా సమస్యలు తెలుసుకున్నందుకు చాలా సంతోషం ఇక్కడ నివసించే వాళ్ళు ప్రతి ఒక్కరు పొద్దున లేచి సాయంత్రం కూలీ చేసుకుంటేనే వాళ్ళ సమస్యలు తీరుతాయి ఇక్కడ జాబ్ ఎంప్లాయీ వాళ్ళంటే ఎవరు లేరు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఉండి నివసిస్తూ ఉన్నారు వాళ్ళ సమస్యలు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సీసీ రోడ్లు శంకుస్థాపన చేస్తాను శంకుస్థాపన చేసిపోతున్నారు నిశాన వాటికే చేసిపోతూ ఉన్నారు ఇప్పటికి నిశాన వాటికే కాలేదు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉడకంగా వచ్చేసి కూడా ఇక్కడ హాస్టల్ పెడతామని శంకుస్థాపన చేసిపోయి అది కూడా ఇప్పటికి లేదు ముఖ్యంగా ఇక్కడ సమస్యలు ఏంటంటే సీసీ రోడ్లు చేస్తూ ఉన్నారు ఒకటి చేస్తే 10 శంకుస్థాపన చేస్తే ఒకటే శంకుస్థాపన చేసి ఒక రోడ్లు కంటిన్యూ చేసిపోతూ ఉన్నారు సీసీ రోడ్ సమస్య ఉంది ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఇవన్నీ కామన్ ఎప్పుడు ఉండేటివే కానీ దాని దగ్గర నుండి పట్టించుకున్న వ్యక్తి ప్రతి ఒక్కరు మన జగదీశ్ అన్న కార్పొరేటర్ ఉన్నప్పుడు ఆయన సీసీ రోడ్లు వేయించారు ఇవి కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కొన్ని పనులు చేస్తానని మా కూడా చెప్పిండు మళ్ళీ ఎలక్షన్లు మొత్తం అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు దగ్గర నుండి పనులు వాళ్ళ ఎలక్షన్ల గడువు ముగిసింది కాబట్టి ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు దగ్గర నుండి చేస్తారు కాబట్టి ఈ సమస్యలు తీర్చాలి అదే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మేము ఏ బ్యాంక్లో బ్యాంక్ దగ్గరికి పోయి లోన్ తీసుకుందామంటే లోన్ మాకు ఎలాంటి శాంక్షన్ కావట్లేదు ఇక్కడ ఏంటంటే ఇంటి నెంబర్ లేదు పట్టా లేదు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు ప్రతి ఒక్కటి సమస్య నేను చేస్తానని చెప్పిండు ఆయన చనిపోయిన తర్వాత ఎవరు మాకు పట్టించుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఇష్యూ ఏం పెట్టిందంటే 80 గజాల నుండి 120 గజాల వరకు ప్రభుత్వం పేదలు ఎక్కడ నివసించిన వరకు గవర్నమెంట్ భూమి స్థలం ఉన్న వాళ్ళకు దగ్గర నుండి పట్టాలు చేపిస్తామని చెప్తా ఉన్నారు చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారు అది చాలా సంతోషం ఎప్పుడు మేము రుణపడి ఉంటాం ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే మేము హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నాం దగ్గరలో ఎంఎంటీఎస్ ట్రైన్ ఉంది కానీ మేము ప్రతి ఒక్కసారి మేము బస్ స్టాప్కి వెళ్ళాలి కొండపూర్ వెళ్ళాలి లేదంటే ఖమ్మానికి వెళ్ళాలి బస్సు
సౌకర్యం ఇక్కడికి లేదు. మేము ఆటోల దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు 10 రూపాయలు తీసుకుంటున్నారు. నైట్ 9 గంటలకు మేము బస్సుకి వస్తే 15 రూపాయలు తీసుకుంటున్నారు, 20 రూపాయలు తీసుకుంటున్నారు. లేడీస్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు ఇక్కడికి గ్రౌండ్లకు బస్సు సౌకర్యం 120K 10H కానీ బస్సు సౌకర్యం కల్పించాలి. చెప్పండి, ఇప్పుడు చెప్తున్నారు సరైన బస్సు సౌకర్యం లేదని చెప్తున్నారు, సరైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వ్యవస్థ ఇక్కడ కనబడుతుంది. ఏమంటారు, వచ్చేటువంటి ఏ రకమైన సమస్యలు ఇక్కడ ఉన్న తీర్చాలి, ప్రజాప్రతినిధులు వచ్చే ప్రజాప్రతినిధులు అయినా సరే ఏ సమస్యల మీద దృష్టి పెట్టాలని మీరు అంటారు? ఇప్పుడైతే ఉన్నది వాస్తవం ప్రజలు చెప్తున్నది. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, అది పబ్లిక్ అందరికీ తెలుసు. ఒక కార్పొరేటర్ కొద్దిగా కష్టపడ్డాడు, వీళ్ళకి రోడ్లు వేయించాడు, కొద్దిగా వాటర్ ఫెసిలిటీ కానీ డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ. మిగిలిన ఎమ్మెల్యే మాత్రం ఏం పట్టించుకోలేడు, గత ఎమ్మెల్యే పట్టించుకోలేడు, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు. కానీ గల్లీకి ఇప్పటిదాకా వచ్చిండంటే ఇప్పటిదాకా గల్లీకి మాత్రం రాలేడు. ఇక్కడ చెప్పింది కరెక్టే, ప్రజలందరూ చెప్తున్నారు ఇక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తున్నారు, సారా ప్యాకెట్లు ఉన్నాయని చెప్తున్నారు. అవి ఖచ్చితంగా మేము కట్ చేపిస్తాము, దాని అధికారుల దగ్గరికి తీసుకెళ్తాం. మేము తీసుకెళ్తాము అధికారుల దగ్గరికి తీసుకెళ్తాము పక్కా. దాన్ని మొత్తం దాన్ని ఎయిర్తో సహా పీకేస్తాము, ఎయిర్తో సహా పీకేస్తాము. అది మా బాధ్యత. మీ బస్తీకి న్యాయం చేయడం మా బాధ్యత. చేస్తాము. ఇక్కడ ఉన్న ప్యాకెట్లు కానీ బెల్ట్ షాపులు కానీ ఖచ్చితంగా నాశనం చేపిస్తాం. చీరలు అమ్ముకుంటున్నారు ప్యాకెట్ల గురించి, 20 రూపాయస్ ఒక ప్యాకెట్. కరెక్ట్. పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు కదా, ఆ బాధ్యత మాది. పోలీసు వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మాది. సరే సరే, దాని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం. మేము కూర్చొని అదే పిఎస్ లో ఆ కఠిన చర్యలు మేము దగ్గరకు వెళ్ళి తీసుకుంటాము. మేము చేస్తాం, ఖచ్చితంగా చేసి చూపిస్తాం. మేము ఇది మొత్తం మీద సమస్యలు తీర్చే దిశగా ప్రయత్నం చేస్తాం. ప్రజాప్రతినిధులు కూడా హామీ ఇస్తున్నారు, మరికొంతమంది ప్రజలు ఉన్నారు వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరికొంతమంది ఆడవాళ్ళు వచ్చారు, వారితో మాట్లాడదాం. ప్రధానంగా మూడు సమస్యలు తీర్చాలనుకుంటే ఆ మూడు సమస్యలు ఈ గల్లీ సంబంధించి ఏమేమి తీర్చాలని మీరు కోరుకుంటారు? సార్, మా గల్లీ సమస్యలు ఫస్ట్ తీర్చండి సార్. ఒక ముసలామె చచ్చిపోతే కింద ఎత్తుకోలేక పైకి చచ్చాం సార్ మేము. శవాన్ని వాళ్ళ ఇల్లు నేను చూపిస్తాను, రండి మా గల్లీలలో, మా గల్లీలలో చూపిస్తాము, రండి. మా రెండు మూడు గుళ్ళలు ఎట్లా ఉన్నాయో గల్లీలో అది చూడండి. మేము చెప్తే కన్నా మీరు చూడండి. ప్రత్యక్షంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యుత్ నగర వాసులు. అయితే చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, పెట్రోలింగ్ లేదు. ప్రధానంగా ఇక్కడ కుటుంబ సమస్య వీరిని వేధిస్తోంది, వీరి కుటుంబాలకి ఒక శాపంలా పరిణమించిందనే బాధను వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు వ్యవస్థ కానీ విద్యుత్ వ్యవస్థ కానీ బాగోలేదని చెప్తున్నారు. కనీసం ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ అంశాల మీద దృష్టి పెట్టాలి. స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి న్యాయం చేయాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని విద్యుత్ నగర వాసులు వ్యక్తపరుస్తున్నారు. ఇది విద్యుత్ నగర్లో బిగ్ ఎక్స్ప్రెస్ పరిస్థితి.